ఇండియా జింబాబ్వే మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా గెలవడానికి 4 పరుగులు మాత్రమే కావాలి. ధోని కోహ్లీ క్రీజ్లో ఉన్నారు. అంతా ఉత్కంఠత, ఇండియా గెలుస్తుందా గెలదా. కానీ ఇండియా తప్పకుండా గెలవాలి, కానీ ఏమోలో కొంచెం అనుమానం. మన అందరి పరిస్థితి ప్రస్తుతానికి ఇంతే. కేఏపాల్ నేను వైజాగ్ ఎంపీకి గెలిచినట్లే, నాకు 10 లక్షల ఓట్లు పడినట్లుగా నాకు సమాచారం ఉంది అని అంటే మీ అందరికి నవ్వు వస్తుంది. అదే జగన్ ఐపాక్ టీంతో సమావేశమయ్యి మనం ఈసారి 151 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నాం అంటే మాత్రం మీకు భయం వేస్తుంది. పాల్నేమో బ్రహ్మానందంలాగా చూస్తున్నారు, జగన్ ఏమన్నా ప్రకాశరాజులాగా చూస్తున్నారు. ఎందుకు? నేనేమంటానంటే కూటమి ఘంట బజాయించి గెలుస్తుంది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది, అనూహ్యమైన విజయం అందుకోబోతోంది అంటే మీకు అందరికీ అనేక డౌట్ అనుమానాలు రావచ్చు. వీడేమన్నా సర్వే చేశాడా, వీడేమన్నా సెఫాలజిస్టా, అడుసుమల్లి శ్రీనివాసరావా లేకపోతే అప్సాన్ రాజేషా అని మీ అందరికీ రకరకాల డౌట్స్ రావచ్చు. ఒక ఎంపీసీ స్టూడెంట్గా నేను ఒక వివరణ ఇస్తాను, కొంచెం ఆలకించండి. మొదట మ్యాథ్స్లోకి వెళ్దాం, అదేనండి లెక్కల్లోకి. 2019 టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేసినప్పుడు టీడీపీకి 39% చిల్లర, జనసేనకు 6% చిల్లర, బీజేపీకి 1% కంటే కొంచెం తక్కువ ఓట్లు వచ్చాయనేది మనందరికీ తెలుసు. ఈ లెక్కల్ని కొంచెం సరిచేయాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ సాంప్రదాయక ఓట్లైన బీసీ కమ్మ ఓటర్లు పోలరైజేషన్ జరగడం వలన టీడీపీ ఓట్ల శాతం 39 నుంచి 42 పెరిగింది. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి గంపగుత్తగా పడిన కాపు యువత ఓటు ఇప్పుడంతా కూడా జనసేనకు వెనక్కి వచ్చేసింది. దీని మూలాన జనసేన ఓటు శాతం 6 నుంచి కనీసం 11% పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2009 ప్రజారాజ్యానికి వచ్చిన ఓటు శాతం 16%. సో నేను తీసుకున్న 11% అనేది చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేటే. సో ఇప్పుడు ఈ ఓట్లన్నీ కలిపితే మొత్తం కూటమికి 42+11+1 54% ఓట్స్ రావాలి కంపల్సరీగా. నా రెండో సబ్జెక్టు ఫిజిక్స్. న్యూటన్స్ థర్డ్ లా మనందరికీ తెలుసు, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మా భూములు నువ్వు లాక్కోవాలని చూస్తే నీ అధికారం మేము లాక్కోకుండా ఉంటావా అని రైతులు, మా మీద అరాచకం చేస్తే నీ రాచరికానికి స్వస్తి పలకమా అని దళితులు, చంద్రబాబు పాలనలో మీకు అందరు గుర్తుండే ఉంటుంది ఎంప్లాయీస్ కొత్తింటి అల్లుల్లాగా అన్ని గొంతెమ్మ కొరకులు అడగటం, వాడిని అన్నిటిని తీర్చడం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఎంప్లాయీస్ని జగన్ ప్రభుత్వం ఎక్కడో తంతే మాకు మండదా అని ఉద్యోగస్తులు అడుగుతున్నారు. వాళ్ళ రియాక్షన్ చూశారు కదా, పోయినసారి కంటే ఆల్మోస్ట్ 2 నింతలు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వినియోగించుకున్నారు వాళ్ళు. ఇక రెండో సబ్జెక్టు కెమిస్ట్రీ. ఇదైతే అద్భుతంగా ఉంది. మొట్టమొదటి టీడీపీ జనసేన సభ మీరు చూస్తే పవన్ కళ్యాణ్ అలిపిరి దాడి ఘటనను ప్రస్తావించి క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ దెబ్బకు 20 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడిన కారులోంచి చొక్కా ప్యాంట్ దులుపుకుని బయటకు వచ్చి ఆత్మస్థైర్యంతో నిలదొక్కున్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని కొనియాడిన వైనం టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు నింపిన వైనం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంతవరకు ఏ టీడీపీ నాయకుడు కూడా చంద్రబాబుని ఆ రీతిలో ప్రశంసించడం నేనేది చూడలా. పవన్ కళ్యాణ్ మాటల్లో కానీ అతని హావభావాల్లో కనిపించే పరిణితి, చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి పాల్గొన్న మీటింగ్స్లో కానివ్వండి, సిబిఎన్ పవన్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రాజంపేట ఎన్నికల సభలో కానివ్వండి, వాళ్ళ మధ్య కనపడే కెమిస్ట్రీ,
దానికి జనం స్పందన నిజంగా అద్భుతం. వీటన్నిటికీ తోడు ప్రస్ఫుటంగా కనపడే కొన్ని సంకేతాలను మీ ముందు ఉంచుతా. వీటినే ఇంగ్లీష్లో టెల్ టెల్ సైన్స్ అంటారు. మొట్టమొదటిది, జగనేమో 150 సీట్లు పైమాటే అంటాడు, నత్తిబాబు 130, మిల్లెట్రెడ్డి లెక్క 110. కొమ్మినేని శ్రీనివాసరావు వైసీపీ శ్రేణులకు ఇంజప్ చేస్తున్నాడు ఎవ్వరు బెట్టింగ్ కాయొద్దు అని. పార్టీ పెద్దల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చిన సంగతి నా దృష్టిలోకి వచ్చింది. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ పందాలు కాసి డబ్బులు పోగొట్టుకోవద్దు అని స్పష్టమైన సంకేతం ఇచ్చిందట వైసీపీ యాజమాన్యం. రెండోది, చరిత్రలో మొట్టమొదటిసారిగా పులివెందులలోని అన్ని బూతుల్లోనూ టీడీపీ ఏజెంట్స్ని కూర్చోబెట్టాం. మూడోది, పులివెందుల్లో ఒక వైసీపీ నాయకుడు భారతిని నిలదీయటం, మా డాక్యుమెంట్స్ మీద మీ ఆయన ఫోటో ఏంటి అని. కనీసం 6 వైసీపీ అభ్యర్థుల మీద మామూలు జనం తిరగబడి కొట్టడం మనం చూసాం. అన్నాబొత్తుని, కాసు మహేష్ రెడ్డి, వంశీ, అనిల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి మహేష్ రెడ్డి వగైరా. తర్వాతది, అంబటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మా పోలీసులు మా ఫోన్లు ఎత్తట్లేదు అని వాపోవటం. తర్వాత, జగన్ ఎలక్షన్స్ 2 ముందు ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయని నమ్మకం రోజు రోజుకి సన్నగిలుతోంది అని అంటాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆఖరి ఓవర్లో 4 రన్స్ కొట్టి దేశాన్ని గెలిపించలేరని అనుమానం ఇంకా ఉందా మీకు?